హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్సి తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎమర్జెన్సీ కాల్ అని వస్తుంది కదా మనకి లాక్ స్క్రీన్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, మనం ఇన్ కేస్ ఎమర్జెన్సీలో ఉన్నట్లయితే 112కి కాల్ చేస్తే ఎమర్జెన్సీ కాల్ వెళ్తుంది. అది మీరు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీలో కాల్ చేయాలనుకుంటే 112కి కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా ఇప్పుడు మన లాక్ స్క్రీన్లో ఎమర్జెన్సీ కాల్ అనబడుతుంది. అక్కడ ఇన్ కేస్ మనకు తెలిసిన నెంబర్ మొబైల్ నెంబర్ ఏది టైప్ చేసినా కానీ కాల్ కనెక్ట్ కాదు, మన ఫోన్లో సిగ్నల్ లేకున్నా కానీ అది కాల్ అనేది 112 అయితే వెళ్తుంది ఎమర్జెన్సీ కాల్ కోసం. ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న డౌట్ వస్తుండొచ్చు, మన కేస్ ఎమర్జెన్సీ కాల్ మన ఫ్రెండ్స్కి చేసుకోవాలంటే ఎలా మరి అని. ఫ్రెండ్స్, మీ దాంట్లో సెట్టింగ్లో వెళ్తే ఎమర్జెన్సీ సాస్ అని ఉంటుంది, అక్కడ ఆప్షన్ కనుక మీరు అనేబుల్ చేస్తే కింద యాడ్ నెంబర్స్ అని ఉంటుంది, యాడ్ మొబైల్ నెంబర్స్ అని ఉంటుంది, అక్కడ మీ ఫ్రెండ్స్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీలో ఎవరికైతే కాల్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళది నెంబర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ కాల్ చేయలేని పరిస్థితులలో గిట్లా ఈ లాక్ బటన్ ఉంది కదా, లాక్ బటన్ 3 times కానీ 5 times కానీ నొక్కినట్లయితే మీరున్న లొకేషన్ ప్లస్ కాల్ హిస్టరీ ప్లస్ ఫ్రంట్ కెమెరా ఫొటోస్ బ్యాక్ కెమెరా ఫొటోస్ అండ్ 10 seconds ఆడియో కూడా ఆ నెంబర్స్కి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, ఆండ్రాయిడ్ మొబైల్స్లలో ఈ ఎమర్జెన్సీ నెంబర్ అని ఉంటుంది యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఓకే, చిన్న మొబైల్స్లలో ఎలా అని. చిన్న మొబైల్స్లలో 5 or 9 లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఎమర్జెన్సీ కాల్ అని కాల్ వెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఏ ఎమర్జెన్సీలో ఉన్నా సరే ఈ 112కి కాల్ చేయొచ్చు. ఐదర్ యాక్సిడెంట్ జరిగినా సరే, అంటే మన ముందు యాక్సిడెంట్ జరిగినా సరే, ఫైర్ యాక్సిడెంట్ కానీ ఏదైనా సరే, పోలీస్ సంబంధించింది కానీ ఏదైనా సరే మనకు ఎమర్జెన్సీగా నీడ్ అవసరం ఉన్నట్లయితే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. 112 నుంచి కానీ ఎమర్జెన్సీ కాల్ నుంచి కానీ మనకి రిటర్న్ కాల్ వచ్చిందనుకో, ఇన్ కేస్ ఆఫ్ మన మొబైల్ నుంచి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిందనుకో, మనం ఈ విధంగా చెప్పొచ్చు, మిస్టేక్లో వచ్చిందని చెప్పొచ్చు. ఏం భయపడిన అవసరం లేదు ఇన్ కేస్ మిస్టేక్లో కనుక కాల్ వెళ్ళినట్లయితే. ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.